ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సుబ్బమణి బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను తర్వాత సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇలా నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలను అయితే నాకు ఇలా ఇష్టమని కట్ చేసి పెట్టుకున్నాను మీకు చిన్నగా ఇష్టమైతే చిన్నగానే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇవి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అవ్వాలి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కలర్ వచ్చాయో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని దీంట్లో వేసుకుంటున్నాను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను ఆనియన్స్ ముందుగానే ఎందుకు వేయలేదంటే కాకరకాయ ముక్కలు లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి ఆ లోపులో మరి ఇవైతే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలను నేను చాక్ తీసుకొని మధ్యలో చీల్చుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చితక్కటి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా మధ్యలో షాక్తో చీల్చుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేసుకొని కలుపుకుంటున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పావు టీస్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై కదండి తక్కువగానే వేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను నాకు కరకర అంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకే మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇలాగే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై బై